హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి స్పెషల్ రెసిపీ డబుల్ కా మీఠా. ఈ డబుల్ కా మీఠా టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేకాకుండా చాలా తక్కువ టైంలో ఈ స్వీట్ ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఈ డబుల్ కా మీఠాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. ఈ డబుల్ కా మీఠా కోసం మెయిన్ గా కావాల్సినవి బ్రెడ్స్ అండి. ఇవి మీడియం సైజ్ బ్రెడ్స్. ఇక్కడ నేను 8 బ్రెడ్ పీసెస్ వరకు తీసుకున్నాను. వీటిని సైడ్స్ ఇలా కట్ చేసేసుకోవాలి. సైడ్స్ ని కట్ చేసిన తర్వాత ఈ బ్రెడ్ ని 4 పీసెస్ కింద కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక పాన్ లో ఘీ వేసుకోవాలి. ఘీ హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ ని వేసి ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఏమైనా మీకు నచ్చినవి వేసుకోవచ్చు. సో ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇదే ప్యాన్లో కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్స్ని కూడా వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ బ్రెడ్ పీసెస్ని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మీడియంలో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టి ఫ్రై చేస్తే బ్రెడ్ పీసెస్ మాడిపోతాయి. సో లో ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలి. ఈ బ్రెడ్స్ని వేయించడానికి నెయ్యి బదులు ఆయిల్ని కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చు. బ్రెడ్స్ని ఫ్రై చేసేటప్పుడు ఘీ కానీ ఆయిల్ కానీ కొద్దిగా తక్కువే వేసుకోవాలి. ఇందులో మీరు నెయ్యి కానీ ఆయిల్ కానీ ఎంత వేసినా సరే బ్రెడ్ పీసెస్ అబ్జర్వ్ చేసేసుకుంటాయి. సో మీరు కొద్దిగా ఆయిల్ కానీ ఘీని కానీ వేసి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం తొందరగానే ఫ్రై అయిపోతాయి. సో ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా ఘీని కానీ నెయ్యిని కానీ వేసుకుని మిగతా బ్రెడ్ పీసెస్ని కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ని కానీ ఘీని కానీ కొద్దిగా తక్కువే వేసుకోవాలి. ఎంత వేసినా సరే ఈ బ్రెడ్ పీసెస్ పీల్చుకుంటాయి కాబట్టి కొంచెం తక్కువే వేసుకోవాలి. బ్రెడ్ పీసెస్ని అన్నీ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇదే ప్యాన్లో 1 కప్ వరకు షుగర్ని వేసుకోవాలి. నార్మల్ స్వీట్ తినేవాళ్ళు 1/2 కప్ వరకు వేసుకోవాలి. ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు 1 కప్ వరకు షుగర్ని వేసుకోవాలి. నెక్స్ట్ షుగర్ ఎంతైతే తీసుకున్నారో అంతే క్వాంటిటీలో వాటర్ని కూడా తీసుకోవాలి. ఇది తీగ పాకం వచ్చేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. పంచదార పాకం రెడీ అయిన తర్వాత 1/2 స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. ఇక్కడ స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి బ్రెడ్ పీసెస్ అన్నింటినీ కూడా వేసేసేయాలి. బ్రెడ్ పీసెస్ అన్నిటికీ కూడా పాకం పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ బ్రెడ్ పీసెస్ అన్నీ సాఫ్ట్గా అయిన తర్వాత గరిటెతో ఇలా మ్యాష్ చేసుకుంటూ ఉండాలి. బ్రెడ్ పీసెస్ ముక్కలు ముక్కలుగానే ఉండాలి, మరీ పేస్ట్ కింద చేయకూడదు. సో ఇప్పుడు మనకి బ్రెడ్ హల్వా ప్రిపేర్ అయిపోయింది. బ్రెడ్ హల్వాకి డబుల్ కా మీఠాకి డిఫరెన్స్ ఏంటంటే బ్రెడ్ హల్వాని ఇలానే సర్వ్ చేసుకోవచ్చు. డబుల్ కా మీఠా అంటే ఎక్స్ట్రా ఇందులో కాచి చల్లార్చిన పాలు వేస్తే డబుల్ కా మీఠా అవుతుంది. సో ఇది ఒక్క డిఫరెన్సే ఉంటుంది. సో పాలు వేస్తే డబుల్ కా మీఠా అవుతుంది, పాలు వేయకపోతే బ్రెడ్ హల్వా అవుతుంది. ఇందులో కాచి చల్లార్చిన పాలని 1/2 కప్ నుంచి 1 కప్ వరకు వేసుకోవచ్చు. పాలు వేసిన తర్వాత 1 మినిట్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇది ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. సో అంతే, ఇలా చాలా సింపుల్గా డబుల్ కా మీఠాని చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వేడిగా ఉన్నప్పుడు కంటే చల్లారిన తర్వాత ఇంకా టేస్టీగా ఉంటుంది. సో ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ రెసిపీ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.